పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుందా లేదా అనే ఒక సందిగ్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు, ప్రజల ముందు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది నిధుల విషయంలో అనేది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం, తాజాగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకసారి లెక్కలు ఏంటనేది చూస్తే, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పోలవరం ప్రాజెక్టుని అందరూ ఇప్పటికే చెప్పుకుంటున్నారు. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రావాల్సిన నిధుల విషయంలో కోత పెట్టబోతోంది మోడీ ప్రభుత్వం అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే పోలవరం సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం 20,398.61 కోట్లకు మించి ఇవ్వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుందంట. ఇందుకు సంబంధించి జలవనరుల శాఖకు ఆర్థిక శాఖ లేఖ రాసిందనేది, అంటే వాస్తవానికి 2017 మార్చి 15న కేబినెట్ తీర్మానం ఏ మేరకు చేసిందో ఆ మొత్తం మాత్రమే ఇవ్వాలి అనేది. అంటే ఇందులో కూడా అంటే వాళ్ళు చెబుతున్న లెక్క ప్రకారం 20,398.61 కోట్లు ఏ రకంగా కేటాయిస్తున్నారు అంటే, పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు సంబంధించి 5,035.05 కోట్లు, అలాగే సహాయ పునరావాసానికి సంబంధించి 7,278.85 కోట్లు, హెడ్వర్క్స్కి సంబంధించి 8,818.21 కోట్లు, కుడి ప్రధాన కాలువకు సంబంధించి 1,885.43 కోట్లు, ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి 2,373.07 కోట్లు, ఇలాగ దేనికది క్లియర్గా ఇవన్నీ కలుపుకుంటే 25,390.61 కోట్లు. ఈ మొత్తం 2014లో రాష్ట్ర విభజన ముందు చేసిన వ్యయంగానే పరిగణలోకి తీసుకోవడం, అంటే ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకి తుది అంచనా వ్యయం వచ్చి 55,656.87 కోట్ల రూపాయలతో కేంద్ర జలవనరుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. కానీ ఇక్కడ అంత ఇవ్వడానికి సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం అనేది. అంటే పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని 55,656.87 కోట్లకు కేంద్ర జల సంఘం మాత్రం 47,725.74 కోట్లకు తుది అంచనాలను సవరణ కమిటీ 2017లో నిర్ధారించాయి. కానీ కేంద్రం మాత్రం వాటిని అధికారికంగా అయితే గుర్తించలేదంట. తుది అంచనా వ్యయం ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో 55,656.87 కోట్లు, దానికి ఆమోదం తెలపాలి అని చెప్పి ప్రధాని మోడీ అలాగే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ వాళ్ళిద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర జలశక్తి అలాగే కేంద్ర ఆర్థిక శాఖతో కూడిన తుది అంచనా వ్యయ కమిటీ భూసేకరణకు సంబంధించి 10,199.67 కోట్లు, సహాయ పునరావాసానికి వచ్చేసి 17,972.54 కోట్లు వ్యయం అవుతుంది అని చెప్పి అంచనా వేసింది. ఈ అంచనాలు మాత్రం కేంద్రం పరిగణలోకి అయితే తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం చేస్తున్న ఖర్చులన్నీ కూడా పీపీఏకు జలవనరుల శాఖ బిల్లులు పంపుతోంది. నెలల తరబడి బిల్లులు అయితే ఆమోదం పొందడం లేదు. పోలవరానికి రావాల్సిన నిధుల విషయంలో నిధుల కోతతో రాష్ట్ర జలవనరుల శాఖను ఒక రకంగా ఆందోళన గురి చేస్తుందని చెప్పాలి. ఇలా అయితే మరి ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుందా, అసలు పూర్తవుతుందా లేదా ఏంటనేది కాస్తంత అనుమానమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.